సార్ నమస్తే అండి. నమస్తే. జగన్ మీద మరో 7 కేసులు సిద్ధం. మారిపోయిన చంద్రబాబు గారు, చంద్రబాబు గారు పాలనతో పాటు ప్రజల మారిపోయిన చంద్రబాబు, పారిపోతున్న జగన్ బాబు, పారిపోతున్న జగన్ బాబు ప్రజలకి సంక్షేమం చూస్తూ, అభివృద్ధి చూస్తూ, ఒక పక్కన కాల విపత్తుల్ని ఎదుర్కొంటూ, మరో పక్కన అద్భుతమైన పథకాల్ని ప్రవేశపెడుతూ, మరో పక్కన అక్రమాలు చేసిన వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి దగ్గర నుంచి మొత్తం అందరినీ అక్రమాలన్నీ బయటకు లాగి చట్ట ప్రకారం జైల్లో వేసే కార్యక్రమాలు అద్భుతంగా చేసుకుంటా వెళ్తున్నారు. ఒక్కసారి మీకు మీ వినిపిస్తా అండి, తర్వాత మనం మాట్లాడదాం. జగన్ మీద మరో 7 కేసులు సిద్ధం. మారిన చంద్రబాబు అనే దానికి కొన్ని అంశాలు కనపడుతున్నాయి. నేను ఐపీఎస్ అధికారులను ముగ్గురిని సస్పెండ్ చేయటం కానీ, లేకపోతే ఒక పొలిటికల్ సిస్టంలో అవతల ఎవరైతే అధికార పార్టీ పైన ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు కౌంటర్ అవ్వటం కానీ, ఇవన్నీ చూసినప్పుడు కొంత ఎక్కువ చర్చ జరుగుతుంది. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమండి, హైదరాబాద్ సిటీని మార్చమండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి. మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశంలో పోతాను, ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా? మీకు ఒకసారి మాట్లాడితే నాలుగులు తాళాలు వేయాల్సి వస్తుంది. ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? ఎందుకంటే విషయం ఎక్కడ, విశాఖపట్నం ఉదుదేమైంది, తిరుపతికి ఫ్లడ్ రాలేదా, ఏ సిటీ సేఫ్, ఏ సిటీ సేఫ్, నెల్లూరు రాలా, వాట్ ఆర్ యు టాకింగ్, కృష్ణా గోదావరి ఎక్కడుంది, రాజమండ్రి ఎక్కడున్నాయి, కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు. ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మనం చూసారు మీరు అక్కడ పోతే వీళ్ళు ఏం చేశారు, అదే జరగాలి. రాష్ట్రం ఇస్తా, రాష్ట్రం ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసో చెప్పాలండి. పోలి నేను స్ట్రైట్ కోసం ఎదురంటే ఆయన బాడీకి గట్టే ఇస్తాం ఆ జీవోని. ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే, బాబాయ్ని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు. ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద తోసేయాలనుకుంటే జరగవు. ఆ రోజులు అయిపోయినాయి. పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నా ఏం చేసేవన్నీ కూడా నోటుకొచ్చేట్టు మాట్లాడడం, వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు. మెడికల్ కాలేజ్ అంశంపై సచ్చిన గారు కూడా గట్టిగా అంటే ఒక అంశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఓపికతో ఉండే పరిస్థితి లేదు. ప్రభుత్వం మీద విమర్శల దాడి కొనసాగిస్తే దానికి గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రభుత్వం వైపు నుంచి అడుగులు పడుతున్నాయనే దానికి అర్థమవుతుంది. నిజంగా జత్వానీ కేసులో ప్రభుత్వం అంత స్ట్రాంగ్గా వ్యవహరించేది కాదు, కానీ గత పాలకులు చేసినటువంటి తప్పులు ఈ స్థాయిలో ఉన్నాయని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కేసు ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజు వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు గనుల వెంకటరెడ్డి సముద్రంలో ఆ మార్గం ద్వారా పారిపోయాడని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. ఎంత దుర్మార్గం, గనుల శాఖ ఎండీగా ఉన్న వ్యక్తి పారిపోయాడంటే ఎంత అప్రతిష్ట అంటే ఏంటి అంటే దొంగతనం చేశారు, దోచుకున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ పాలసీలన్నీ ఇప్పుడు లెక్క దాంట్లో కూడా 70,000 మందికి అంటే 7 లక్షల మందికి కిడ్నీలు పోయినాయి, ఇదంతా కూడా ఆ మద్యం తాగటం వల్ల అని చెప్పి అది ఇంకోటి చెప్తున్నారు. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఎంతమంది కిడ్నీలు పోయింది, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విచారణలో గనక అతను తప్పులు చేశాడు అని తెలితే కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ కేసులు నమోదు చేసేటువంటి దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటిది గనుల శాఖ సంబంధించినటువంటి జరిగినటువంటి అవినీతి, మద్యానికి సంబంధించి జరిగినటువంటి అవినీతి, వాటితో పాటు ఇసుక జరిగినటువంటి ఐఎన్పిఆర్ జనరల్ గా ఆడదాకా పోదు అనుకుంటున్నాను. జనరల్ గా అయితే ఆ డబ్బులు నిధులన్నీ కూడా 400 కోట్లు 600 కోట్లు అవి సాక్షికి వచ్చినాయి కాబట్టి మరి వాళ్ళు లబ్ధిదారులు కాబట్టి ఇది క్విట్ ప్రోకో జరిగిందని దాంట్లో కూడా నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఈ తప్పులన్నీ కూడా ఎవరు చేయించారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు కేసులు నమోదు చేసే పరిస్థితి వస్తే మరి ఈ కేసు అన్నింటిలో కూడా మరి ఆయనే కదా ముద్దా అయ్యేటువంటి పరిస్థితి. మరి జత్వానీ కేసులో కూడా ఆయనే చెప్పి చేయించాడు అనేటువంటి నిన్న విడుదల రజని మాట్లాడింది మెడికల్ కాలేజీల గురించి, జీవోల గురించి. ఆ జీవోలు చంద్రబాబు గారు ఎంత ఫైర్ అయ్యారంటే ఆ జీవోలు జగన్మోహన్ రెడ్డి ముఖం మీద అంటించి ఊరంతా ఊరేగిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. నీ బాడీకి ఆ జీవోని కట్టి నిన్ను ఏలాడదీసి నిన్ను ఊరంతా ఊరేగిస్తామంటున్నారు బాబు గారు.
బాబు గారు మారారు, జగన్మోహన్ రెడ్డి మీద 7 కేసులు బుక్ కాబోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెలుతురు చూడలేడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అడుగు బయట పెట్టలేడు, జైలు గోడలు దాటి జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు, ఇది విషయం. త్రిపులార గారు పెట్టిన కేసు దగ్గర నుంచి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకి కేసులు 148 కేసులు యాడైనాయి. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, గుట్క, కల్తీ, మద్యం, భూ కబ్జాలు కానీ, రీసెంట్గా 7 లక్షల మందికి కిడ్నీలు పోవటం కానీ, సినిమా హీరోయిన్ కేసులో కానీ, ఇంకెన్ని కేసులు చెప్పండి, ఒకటా రెండా? ఇంకొస్తాడా బయటకి? అసలు అటువంటి బయటకు రానియకూడదు అన్నారు కదా బాబు గారు కూడా. అసలు వీడిని అసలు లెగవనీయకూడదు, మళ్ళీ జీవితంలో లేచి తిరిగే రోడ్డు మీద తిరిగే పరిస్థితి రాకూడదు. అంటే ఇంత అక్రమాలు చేసేవాడు, ఇంత దుర్మార్గాలు చేసేవాడు మనుషుల్లో సమాజంలో బతకటానికి పనికిరాడు అంటారు బాబు గారు. ఇన్ని కేసులు ఒక్కోటి బయటపడతా అంటే, నిన్న మేము అధికారంలో ఉన్నాము, నేడు మీరు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి వస్తామని చెప్పి విడతలని మాట్లాడుతుంటే చూడండి, ఇంకా వాళ్ళకి ఇంకా ఎంత ఒళ్ళు బల్పు మాటలు మాట్లాడుతున్నారు. ఇంతకన్నా ఏం చెప్పాలి వీళ్ళకి? నిన్న గుజరాత్ బిజినెస్ మీట్ సమావేశానికి బాబు గారు వెళ్ళారు. ఓకే, అక్కడ ఎంతో మంది ఇండస్ట్రియలిస్టులు అడిగారంట, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఉన్నాడు మీ రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి ఉంటే తర్వాత మాకు భయం రావడానికి కూడా మాకు భయం, జగన్మోహన్ రెడ్డి ఉంటే అరాచకాలు చేస్తాడు, అకృత్యాలు చేస్తాడు, అంటే సమ్మెలు ఇటువంటి ప్రోత్సహించి మా సంస్థలు మేము ఏదైనా కంపెనీ పెట్టినా అక్కడ స్ట్రైక్లు వాటిని ప్రోత్సహించి మా కంపెనీని నాశనం చేస్తాడు, ఆంధ్ర నుంచి వెళ్ళగొట్టే విధంగా ప్రవర్తిస్తాడు జగన్మోహన్ రెడ్డి వల్లనే మాకు భయంగా ఉంది అని చెప్తే చంద్రబాబు గారు వాళ్ళకి మాట ఇవ్వడం జరిగిందంట. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తాము, ఆ భూతం మీకు అడ్డుపడకుండా చేసే బాధ్యత నాది, ఏమన్నా ఎదవేషాలు వేస్తే ఆ భూతాన్ని ఈడ్చుకెళ్ళి గోడకేసి కొట్టి జైల్లో వేస్తానని చెప్పారంట. ఇంకా అంతకన్నా ఏం చెప్పండి? ఏ కేసు లేకుండా, ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబు గారి మీద అరెస్ట్ చేసిన తర్వాత కూడా అంతగా ఫైర్ అవ్వాలి, కానీ అతను చేసిన తప్పులకి ఎంతోమంది పక్క రాష్ట్రాల ఇండస్ట్రియలిస్టులు కూడా భయపడుతున్నారు అంటే, రాష్ట్రానికి ఒక శాపంలాగా అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి, దేశాన్ని ఓడిపోయినా కూడా ఇండస్ట్రియలిస్టులు భయపడుతూనే ఉన్నారు వాడికి, అంతలా భయపెట్టాడు ఇండస్ట్రియలిస్టుల్ని. ఏదన్నా ఒక కంపెనీ పెడదాము అని వస్తే అమర్ రాజా బ్యాటరీస్ ఎప్పుడు సార్? తెలంగాణలో 10,000 కోట్లతో పెట్టుబడి పెట్టారు. ఒక గల్లా జయదేవ్ గారు కట్టే ట్యాక్సులు ఏపీలో ఉన్న పోలీసులందరికీ జీతాలు ఇవ్వచ్చు, 60,000 మందికి జీతాలు ఇవ్వచ్చు. అమర్ రాజాని ఎంత ఇబ్బంది పెడితే ఇప్పుడు మొత్తం తెలంగాణలో పెట్టడం జరిగింది. అవును, ప్రతి ఒక్క కంపెనీ మీద కూడా దాడులు చేయటం, మార్గదర్శిని వదిలిపెట్టారా, అమర్ రాజాని వదిలిపెట్టారా? ఏదన్నా ఒక చిన్న కంపెనీ పెడుతున్నాం, చిన్న బిజినెస్ పెడుతున్నాం అంటే అందులో వాటా మాకు కావాలి, మా పర్సంటేజ్ ఎంత? ఇదే రకంగా వాళ్ళు దోపిడీలు చేయటం. పరిశ్రమ పెట్టాలంటే ఇంత భూమి ఇస్తాము, నువ్వు మా సాక్షిలో ఎంత పెట్టుబడి పెడతావు, మా భారతి సిమెంట్లో ఎంత పెట్టుబడి పెడతావు, నీ కంపెనీలో మాకు వాటాలు ఎన్ని ఇస్తావు, ఎన్ని షేర్లు ఇస్తావు, మా షేర్లు కొనాలి. కింది స్థాయి వైసీపీ నాయకుడు ఆఖరికి దసరాకి, దీపావళికి, వినాయక చవితికి కూడా కంపెనీలకు వెళ్ళిపోతారు, మాకు మామూలు ఇవ్వండి అని. అలా తయారైపోయింది వ్యవస్థ. వైసీపీలో ఇండస్ట్రియలిస్టులని నరకం చూపించడం అనేది వైసీపీ వ్యవస్థ తయారు చేసేసింది, అదే భయపడుతున్నారు ప్రతి ఒక్క కంపెనీ. ఏపీలో సినిమాలు రిలీజ్ చేయాలన్నా కూడా టికెట్ రేట్లు పెంచుతారు, వారం 10 రోజులు ఫస్ట్ 15 రోజులు మొత్తం వైసీపీ నాయకులే సినిమాలు ఆడించుకుంటారు, వాళ్ళు డబ్బులు మొత్తం వాళ్ళ దగ్గరే, వాళ్ళది ఇవ్వాలి అనుకున్నంత ఇస్తారు కానీ వచ్చినంత ఇవ్వరు. వెంకటేష్ వాళ్ళ అన్నయ్య అయితే జగన్ అధికారంలో ఉన్నంతకాలం నేను అసలు ఏపీలో సినిమాలే రిలీజ్ చేయను అని చెప్పాడు అన్నారు. అవును, అసలు ఇండస్ట్రియలిస్టులు అయితే జగన్ బతుకున్నంతకాలం ఏపీకి రాని పరిస్థితి కనిపిస్తుంది. జగన్ చచ్చిపోతే కంపెనీలు రావటం, మెగాస్టార్ లాంటి చిరంజీవి అనే లాంటి వ్యక్తుల్ని ఎంతో అవమానించి, అవును, 2 చేతులు ఇచ్చి చేతులు ఎత్తి దండం పెట్టే విధంగా చేశారు అంటే ఎంత అవమానం. ఈరోజు చూడండి పరిస్థితి ఎంత తారుమారైందో. మొన్న
వరద బాధితులకి సహాయం చేయడానికి బాలయ్య బాబుతో పాటు జొన్నల గడ్డని ఇష్వక్ సేన్ వచ్చారు. ఇద్దరు వస్తే బాబు గారు లేచి నిలబడి వాళ్ళందరినీ విష్ చేసి హక్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ లో డిపాజిట్ చేశారు. చంద్రబాబు గారు అలా చేశారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చిరంజీవి వెళ్తే చిరంజీవిని 2.5 కిలోమీటర్ల గేట్ బయట కారు ఆపి నడుచుకుంటా ఇంటికి రమ్మని చెప్పి లోపలికి నడుచుకుంటా రప్పించుకొని చిరంజీవి చేత 100 సార్లు దండాలు పెట్టించుకున్నాడు దిక్కుమాలినోడు. వీడు ఒక పెద్ద సీఎం. వీడు కనీసం ఇంతే చేతులు కట్టుకొని చిరంజీవి కనీసం అందరూ చిరంజీవి ఏంటి మహేష్ బాబు గారు ఏంటి ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు వెళ్ళి వీడి దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డారు అందరూ. ఆడు కనీసం కూర్చోమని చెప్పలా, కుర్చీలు ఆఫర్ చేయాల జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి. అరగంట సేపు వాళ్ళు నుంచోనే ఉన్నారు, వీడు కూర్చొని మాట్లాడాడు. వీడికి అంత జీపల్పు జగన్మోహన్ రెడ్డి గారికి. అన్ని మొత్తం దించారు కదా సార్, దించారు, రసం కారింది ఆడికి. సినీ ఇండస్ట్రీ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అంతగా జగన్మోహన్ రెడ్డి వస్తే మా సినిమాలు ఆడవు, రాష్ట్ర పరిస్థితి బాగోదు, బాబు గారే అధికారంలోకి రావాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. అదే విధంగా అందరు కసిగా గెలిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, నిన్న మా రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం అనే విధంగా కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా మాట్లాడారు చూడండి నిన్న. అంత అనుభవం ఆయన దగ్గర ఉంది, దేనికి భయపడ్డు, దేనికి లొంగడు, అసలు ఒక ఎంతసేపు ఒక ఋషిలాగా ఒక యజ్ఞంలాగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు పనులు. రేపు జగన్ మీకు నేను ఇది చేస్తాను అని చెప్పటానికి అవకాశం లేకుండా, ఇంకా బాబు గారు ఇది కావాలా మీకు అని అడగాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కటి కూడా మీకు నిత్యావసరకుల రేట్లు తగ్గియటం కానీ, ఆర్టీసీ ఛార్జీలు కరెంటు బిల్లులు తగ్గియటం కానీ, రియల్ ఎస్టేట్ పెరగటం కానీ, సంవత్సరానికి 3 పంటలు పండే విధంగా నీళ్లు రావటానికి ప్రాజెక్టులు కట్టడం కానీ, మీ చదువుకున్న పిల్లలకి సాఫ్ట్వేర్ కంపెనీలు రావటం కానీ, ఏపీ నెంబర్ 1 పొజిషన్ ఇండియాలో ఉండే విధంగా బాబు గారు అయితే కృషి చేస్తున్న మాట వాస్తవం సార్. అండి చూద్దామండి, నిన్న కేబినెట్ మీట్ కూడా అద్భుతంగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు. మరో పక్కనేమో జగన్మోహన్ రెడ్డి మీద భయంకరమైన కేసులు, వాడు చేసిన దోపిడీలు దందాలు దారుణాలు అన్నిటి మీద కేసులు బుక్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి జైలు గోడలు దాటి బయటకు రాని పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి లోపలికి వెళ్ళాడంటే మళ్ళీ బయటకు రావడం అనేది వాడి కళ, వాడి కళ. ఇంకా అర్థం, 7 కేసులు నమోదు అవుతున్నాయి కొత్తగా. ఒక పడవల కేసు కావచ్చు, సినిమా హీరో బాంబే హీరోయిన్ కేసు కావచ్చు, 7 లక్షల మంది కిడ్నీలు పోవటం కావచ్చు, ఇంకా నాకు తెలిసి జీవితాంతం జైల్లోనే ఉండే విధంగా అన్ని కేసులు రెడీ అవుతున్నాయని చెప్పగలం. ఓకే అండి, థ్యాంక్ యూ.